ఒక విత్తనం నేలలో పడి చచ్చిపోయి బతికి మొక్క మొలక చెట్టు మహావృక్షంగా మారుతుందే. చచ్చాక ప్రతివాడికి బ్రతుకుందరా? ఒక కుక్క జీవితం లాంటి జీవితం వాడి నీ కుక్క కుక్కవైపోయావు నువ్వు. నీ భవిష్యత్తు ఎరుగని ఒక కుక్కగా నక్కగా మారిపోయావు, ఒక పురుగుగా మారిపోయావు. నీ జీవితం చాలా గొప్పది, అనంతమైన కాలం. శరీరానికి ఆత్మకు పోలికలు లేని, పోలిక తెలియని అసమర్థుడులు మీరు. అనేక కణాలతో శరీరం ఏర్పడింది. తండ్రిలో నుంచి ఆ శుక్రకణం వచ్చింది నీ ఆకారానికి. నీ ఆత్మ ఆకారం శరీరం కాదు, అమ్మిచ్చింది ఆ డొక్కు. ఈ డబ్బా, ఈ గజ్జి డబ్బా, ఈ పుల్లు డబ్బా, ఈ రోగాల డబ్బా, ఈ పాపిష్టి డబ్బా, నీ దేహం. ఈ డబ్బా అంటే నీ దేహం. ఆ డబ్బాకైనా కొంచెం విలువ ఉంటుంది, కానీ దేహానికి విలువ లేదు. అలాంటి దేహాన్ని ఆకాశం తెత్తి దుష్ట ఆలోచనలతో దుష్ట కార్యక్రమాలతో నాశనం చేసుకుంటున్నావు నీ దేహాన్ని. మందు ఓపెన్ చేసేసరికి డ్యాన్స్ చేస్తున్నారు తాగుబోతులు అందరూ. ఇదేరా నీ పండగ? నీ దేహాన్ని నువ్వే చంపుకుంటున్నప్పుడు నిన్ను పిచ్చోడంటారా, మంచోడంటారా, మనిషి అంటారా, మృగాని అంటారా? కడక ఆడవాళ్ళు కూడా బారులు తీసి నిలబడ్డారంటే ఆడదంటారా, మగోడంటారా? కల్చర్ ట్రెండ్ సర్వనాశనం అయిపోతున్న కాలం అంటే నాశనానికి పరుగులు తీస్తుంది విశ్వం. సర్వలోకానికి సువార్త ప్రకటించాలని క్రీస్తు శకం 33-34లో యేసుక్రీస్తు మాట నెరవేర్చాలి అంటే ఆనాడు ఆ తరాల తర్వాత వచ్చిన వారు 2020 వరకు సర్వనాశనం చేసేశారు. సర్వలోకానికి అబద్ధాన్ని ప్రకటించారు కానీ సువార్తను ప్రకటించలేదు. మత శాఖలు బోధించారు కానీ క్రైస్తవ్యాన్ని బోధించలేదు. ఇప్పుడైనా నా పిల్లలు, నా వీరులు, నా సంతానం, నా సొత్తు, నా ఆస్తి మీరు. నా పిల్లలందరికీ నేను ఇచ్చే బాధ్యత, యుద్ధరంగంలో ఉన్న వీర సైనికులందరికీ నేను ఇచ్చే బాధ్యతలు. ఈ కత్తి పట్టి ప్రపంచంలో జులిపిస్తే ప్రతి వాడికి పడాలి. వాడంత మేధావైనా ఎంత వాడెంత అయినా 0.0007 నా ముందు, మీ డాడీ ముందు.